కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లోని ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరును అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది ఆ అంశం మీద మూడవ ఎపిసోడ్. గత కార్యక్రమంలో బబులోను నగరం గురించి ధ్యానించాం. ఇది బబులోను నగరం మీద రెండవ ఎపిసోడ్. ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. మీ ప్రత్యేకమైన కృపాసన్నిధి మాతో ఉంచి ఆధ్యాత్మిక శారీరక దేవుని మాకు అనుగ్రహించవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, బైబిల్లోని ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి, నూటికి నూరు పాళ్ళు. ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది నాన్న బబులోను నగరం గురించి రెండవ ఎపిసోడ్. అనేక విషయాలు ఉన్నాయి కనుక ఈ రెండవ ఎపిసోడ్ లో కూడా బబులోను గురించి బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం మనం. బబులోను నగరం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనే విషయాలు, కొన్ని విషయాలు గత కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ లో నేర్చుకున్నాం. ఇది బబులోను మీద రెండవ ఎపిసోడ్. బబులోను నగరం, ఆ దినాల్లో బబులోను నగరం ప్రపంచం అంతట్లో కూడా పెద్ద నగరం. ఆ నగరానికి 5,500 ఎకరాల స్థలం. బబులోను నగరం అన్నిటికంటే సుందరమైన నగరం. ఈ నగరంలో మనకున్న చారిత్రక దాఖలాల ప్రకారంగా 100,000 నివసించేవారట. 1777 సంవత్సరం క్రీస్తు పూర్వంలోనే 100,000 ఏకంగా. అంత పెద్ద జనసాంద్రత ఉన్న నగరంకి ఏదీ లేదు ప్రపంచంలో. ఆ రోజుల్లో రాజుగారు హమరాపి, రాజుగారి పేరు. ఈ నగరం చాలా డబ్బున్న నగరం. కనుకనే నెబుకద్నెజర్ రాజుగారు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో పెద్ద బంగారు విగ్రహాన్ని చేశారు. మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా 30 టన్నులు, అంటే 30,000 కేజీల బంగారాన్ని వినియోగించారు. ఆ యొక్క 90 అడుగులు ఎత్తు, 9 అడుగుల వెడల్పున్న బంగారు విగ్రహం. అంటే ఎంత బంగారం ఉన్నదో మనం ఊహించాల. చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, లోకంలో ఉన్న బంగారం అంతటికంటే కూడా రాజైన నెబుకద్నెజర్ దగ్గర ఈ బబులోను పట్టణంలో ఉన్న బంగారం ఎక్కువ అంటున్నారు. ఈ బబులోను నగరంలోనే వేలాడే పూల తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఆ రోజుల్లో లోకంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత. ఈ బబులోను నగరంలో 20 సంవత్సరాలకు సరిపడా ఆహార ధాన్యాలు, నూనె వాటిని సమకూర్చి భద్రపరిచారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి వస్తే 20 సంవత్సరాలకి ఎటు కూడా మనం కదలకుండా ఈ నగరంలోనే హాయిగా జీవించవచ్చని. ఏ సైన్యం కూడా లోకంలో ఈ నగరాన్ని జయించలేదు. అలాంటి భద్రత గల నగరం. ఇంత గొప్ప నగరం గురించి బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది అంటే, ఖచ్చితంగా 3 ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో ఈ బబులోను నగరం గురించి ప్రవచనాలు చెప్పారు. యెషయా ప్రవక్త, ఈ బబులోను నగరం ఓటమి చవి చూడక ముందు 200 సంవత్సరాల ముందే ఆయన ప్రవచనం చెప్పేశారు. ఈ యొక్క ప్రవచనాలు యెషయా గ్రంథం 13:19-22 వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ బబులోను నగరం అంతా కూడా నిర్మానుష్యం అయిపోతుంది. ఇక ప్రజలు ఎప్పుడు కూడా తరతరాలు ఈ నగరంలో ఎవ్వరు కూడా నివాసము చెయ్యరు, అడవి జంతువులు ఇక్కడికి వచ్చి జీవిస్తాయి అని ప్రవచనం చెప్పేశారు యెషయా ప్రవక్త గారు. ఈ నగరాన్ని ఏ రాజు గారు జయిస్తారు అనే విషయాన్ని కూడా రాసేశారు యెషయా గ్రంథం 45:3. మరొక ప్రవక్త యిర్మీయా ప్రవక్త గారు, ఈ బబులోను నగరం ఓటమి చవి చూడక ముందు 50 సంవత్సరాల ముందుగానే ప్రవచనం చెప్పేశారు ఈ నగరం అంతా కూడా ఓడిపోతుంది అనే విషయాలు. యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 51వ అధ్యాయం. ఈ నగరం అంతా కూడా యిర్మీయా ప్రవక్త ప్రవచనాల ప్రకారంగా నిర్మానుష్యమైపోతుంది. మనుషులు ఎవరు కూడా ఇక జీవించరు, అక్కడ ఎప్పుడు కూడా అడవి జంతువులే జీవిస్తాయని చెప్పారు. 3వ ప్రవక్త హబక్కుకు ప్రవక్త. హబక్కుకు గ్రంథం 1:2 బబులోను నాశనం అయిపోతుందని విషయం చెప్పారు. ఈ ప్రవచనాలన్నీ ఖచ్చితంగా నెరవేరాయా అంటే 100కి 100 పాళ్ళు నెరవేరాయి. ఆ విషయాలు ఈ దినాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి, చరిత్ర ఆధారాల నుంచి నేర్చుకోబోతున్నాం. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి, ఆ దినాల్లో ఇటువంటి ప్రవచనాలు చెప్పిన ఈ ప్రవక్తల్ని, యెషయా గారిని, యిర్మీయా గారిని, హబక్కు గారిని కూడా వారికి తెలిసిన వారు, స్నేహితులు కూడా ప్రశ్నించే ఉంటారు, ఇంత మహానగరం ఇది ఎలా ఓడిపోతుంది,
ఇది ప్రపంచంలోనే గొప్ప నగరం. ఇలాంటి నగరం ఎలాగా నిర్మానుష్యమైపోతుంది? ఇక్కడ అడవి జంతువులు జీవిస్తాయి అంటున్నావు, ఇది నిజంగా జరుగుతుందా? ఇది సాధ్యం కాదు, ఇలాంటి ప్రవచనాలు చెప్తే నేను పిచ్చోడు అనుకుంటారు అని కూడా హెచ్చరిక చేసే ఉంటారు ఆయనకు తెలిసిన వారు, స్నేహితులు కూడా. అయినప్పటికీ ఆయన జవాబు, దేవుడు చెప్పారు ఈ విషయాలు, కనుక దేవుడు చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను, నా సొంత విషయాలు కాదు అని చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, అనేక మంది ప్రజలు ఆ దినాల్లో ఈ ప్రవచనాలు నమ్మలేదు, ఇవి జరగవు అనుకున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ వరకు కాల చివరి దినాల్లో జీవిస్తున్న మనం కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రెండవ రాకడను గురించిన ప్రవచనాలను నమ్ముతున్నామా? మనము దానికి తగ్గ ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుంటున్నామా? ప్రభు మనం ఊహించిన దానికంటే రెండవసారి త్వరగా వస్తున్నారు, కానీ అనేక మంది క్రైస్తవులు కూడా రెండవ రాకడ ప్రవచనాల్ని అంతగా లక్ష్య పెట్టడం లేదు. నీవు కూడా అలా చేస్తున్నావా? ఈ బబులోను నగరం నాశనమైపోవటానికి ప్రధానమైన పాపాలేమిటి అని ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వారు చేసిన ప్రాముఖ్యమైన పాపాలు, ఒకటి వారు చాలా గర్వించారని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. చాలా గర్వం వారికి. బబులోను యొక్క రాజులు, బబులోను యొక్క ప్రజలు కూడా ఎంతో గర్విష్ఠులు అని చెప్పబడ్డది నెబుకద్నెజరు రాజు గారు. దానియేలు గ్రంథం 4:30 గమనించినట్లయితే ఆయన ఇంటి మీద తిరుగుచు బబులోను నగరాన్ని అంతా చూస్తూ, ఈ మహాబబులోను నేను నా సొంత శక్తితో కట్టించాను, నా ఘనత కొరకు, నా మహిమ కొరకు నేను కట్టించాను దీన్నని ఎంతో గర్వించాడు ఆయన. ప్రే సోదరి సోదరులారా, దేవునికి ఘనత ఇవ్వలేదు. దానియేలు ప్రవక్త గారు ఆయనకు ముందుగానే హెచ్చరించారు, రాజా దేవుడిచ్చారు నీకు రాజ్యాన్ని, ఈ ఘనతని ఇచ్చారు ఆయన అని 2:4 కూడా దానియేలు ప్రవక్త గారు చెప్పినప్పటికీ ఆయన నా సొంత శక్తితో నా ఘనత కొరకు కట్టించానని ఎంతో గర్వించాడు. దానితో పాటు ఆనాటి ప్రజలు కూడా బబులోనీయులు వారు ఎంతో గర్వించినట్లుగా 25:29 ఈ బబులోనీయులు ఎంతో గర్వంతో ఉన్నారని చెప్పబడ్డది. ఇదే అధ్యాయంలో 25:31 వారు అత్యధికమైన గర్వం కలిగి ఉన్నారు. దేనిని బట్టి? వారికున్న డబ్బును బట్టి. ఆ యొక్క గొప్ప నగరం ఎవరు కూడా దీన్ని ఓడించలేరు అన్నట్లుగా ఎంతో గర్వించారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, మనకున్న డబ్బును బట్టి, మనకున్న చదువును బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న అందాన్ని బట్టి గర్విస్తున్నామా మనం? ప్రియ సోదరి సోదరుడా, గర్వము మనకు పనికిరాదు. దేవుని బిడ్డగా మనం గర్వించకూడదు, మనం తగ్గించుకోవాలా? మనందరికీ తెలిసిన రీతిగా లూసిఫరు, తనతో ఉన్న దేవదూతలు వారు పరలోకం నుంచి పడగొట్టబడ్డారు. దీనివలన వారు ఎంతో గర్వించారు. లూసిఫర్ గర్వించాడు, కనుక ఆ గర్వం సర్వనాశనానికి నడిపేసింది. సామెతల గ్రంథం 16:18 నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది అని చెప్పబడ్డది. నాశనానికి ముందు గర్వం వస్తుంది. కనుక ఈ బబులోనీయులందరూ కూడా ఎంతో గర్వించారు, ఆ రాజులు, ప్రజలు కూడా. బబులోను నగరం, ఆ నగరవాసులు ఏమనుకున్నారు? నేను రాణిగా ఉంటాను, నేను కలకాలం ఇలాగే ఉంటాను, నాకు నాశనం రాదు, నేను విధవరాలను కాను, నేను ఎప్పుడు కూడా విచారం అన్నది చవి చూడను అని బబులోను గర్వించినట్లుగా మనకి ప్రకటన గ్రంథం 18:7 చెప్పబడ్డది. ఎంతో గర్వించి ఇక నేను కలకాలం ఇలాగే ఉంటానని ఈ యొక్క నగరం, నగరవాసులు, నగరాన్ని పరిపాలించిన పాలకులు కూడా గర్వించినట్లుగా వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేనిని బట్టి అయినా గర్విస్తున్నామా? అది మనం చేయకూడదు. దేనిని బట్టి మనం గర్వించాలా? మన దేవుని బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి. ఈ బబులోనీయులు చేసిన రెండవ పాపం ఏమిటంటే వారు పెద్దపీట వేసి వాటిని నమ్ముకున్నారు, వాటి మీదే ఆధారపడ్డారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా? రాజైన నెబుకద్నెజరు గారికి దానియేలు గ్రంథం 2:5 ఆయన కల వచ్చింది, ఆ కల మర్చిపోయారు. కళ చెప్పండి, కళ భావం చెప్పండి అని ఎవరిని పిలిచారు? దానియేలు గ్రంథం 2:2 వారు వారిని పిలిచారు. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఏదైనా ఆపద వచ్చినట్లయితే, మనకి ఏదైనా కీడు వచ్చినట్లయితే మనము దేవుని సంప్రదిస్తున్నామా? లేకపోయినట్లయితే, లేకపోతే ఇటువంటి ఫార్చ్యూన్ టెల్లర్స్ అంటున్నాం అనగా మన యొక్క భవిష్యత్తుని చెప్పేవారు, వారి దగ్గరికి వెళ్తున్నామా? దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం. కారణం దానికి గ్రంథం 2:10 ఆ మాంత్రికులు, సోది చెప్పేవారు, జాతకాలు చెప్పేవారు, ఆ చేతబడులు చేసేవారు, వారందరూ కూడా ఏమన్నారు రాజుగారితో? రాజా, ఎవరు కూడా మీ కల కలభావాన్ని చెప్పలేరు, ఇది సాధ్యం కాదు ఎవరికి కూడా. దానికి గ్రంథం 2:10 దేవుళ్ళకి మాత్రమే
ఇది సాధ్యం. దాని గ్రంథ రెండు అధ్యాయం 11వ వచనంలో ఏ మానవుడు చెప్పలేడు అని తెగించి చెప్పేశారు. చాలాసార్లు మానవులు అనేక మంది వారి జాతకం తెలుసుకోవటానికి, వారు జరగబోయే భవిష్యత్తులో ఏం జరగబోతుందని విషయాలు తెలుసుకోవటానికి అనేక మంది దగ్గరకు, విశ్వాసులు కూడా రహస్యంగా అటువంటి వారి దగ్గరికి వెళ్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, వారే చెప్పారు వారి మాటల్లో. ఆ రోజుల్లో బబులోనులో ప్రపంచమంతట్లో కూడా ఉన్న బెస్ట్ అన్నమాట, అంటే ఉత్తమమైన వారు, దీనిలో ప్రావీణ్యులు వారు, వారే అన్నారు ఇది ఏ మానవుడికి సాధ్యం కాదు, మీకు వచ్చిన కళాకల భావాన్ని ఎవరూ చెప్పలేరు రాజా అని చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 2:30 వచనంలో దానియేలు గారు దేవుని యొక్క శక్తి ద్వారా రాజుగారికి చెప్పారు, రాజా ఈ యొక్క రహస్యాలన్నీ కూడా దేవుడు మీకు బయలుపరిచారు, నా సొంత జ్ఞానం కాదు, దేవుడే బయలుపరిచారు అని రాజుగారికి వచ్చిన కళ, ఆ కళ యొక్క అర్థాన్ని కూడా ఆయన చెప్పేశారు. చెప్తే లోకమంతటిని పరిపాలించిన నెబుకద్నెజర్ రాజుగారు సాష్టాంగపడి, దానియేలు గ్రంథం 2:47, దానియేలు మీ దేవుడు దేవుళ్ళకు దేవుడు, రాజులకు అందరికీ కూడా ఆయనే దేవుడు, మీ దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమస్త రహస్యాన్ని కూడా ఆయనే బయలుపరచగలరు, ఇక ఏ దేవుడు చేయలేడు ఈ పని అని నెబుకద్నెజర్ రాజుగారు ఒప్పుకున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 4:5 రాజుగారి కళ వచ్చింది, పెద్ద వృక్షం ఆకాశాన్ని అంటింది. అటువంటి కళ వచ్చినప్పుడు మరలా ఎవరిని పిలిచారు రాజుగారు, నెబుకద్నెజర్ గారు మరలా చెప్పేవారు, వారినే పిలిచారు మరలా. అయితే వారు చెప్పలేరు అని వారే కదా సెలవిచ్చారు అంతకు ముందే, కొన్ని సంవత్సరాలకు ముందు, ఇది సాధ్యం కాదు అన్నప్పటికీ రాజుగారు వారి మీద ఎక్కువ మక్కువ చూపించారు. నిజదేవిని నమ్మిన దానియేలు కంటే వీరికి పెద్ద పీట వేశారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా నిజదేవుని గురించి తెలిసినప్పటికీ మనం కూడా ఈ విధంగా కొన్ని భవిష్యత్తు విషయాలు తెలుసుకోవటానికి ఈ రీతిగా మనం కూడా ప్రోకలాడుతున్నామా? ఈ మాంత్రికుల దగ్గర, జ్యోతిష్కుల దగ్గర ఆ దినాల్లో బబులోను నగరం ప్రపంచం అంతట్లో కూడా ఇటువంటి సాతాను కార్యాలకు నిలయం, సాతాను కార్యాలకు ఒక సెంటర్ అన్నమాట. అయితే నిజదేవుణ్ణి వారు పట్టించుకోలేదు. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 5:5 అప్పటి రాజు బెల్షాజరు నెబుకద్నెజర్ రాజు గారి యొక్క మనమడు, ఆయనకు కూడా దేవుని యొక్క హస్తం వచ్చి గోడ మీద రాసింది. ఆ యొక్క ఆ గోడ మీద వ్రాయబడిన రాతను చదవాలని జ్ఞానులందరినీ, జ్ఞానులంటే బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ కూడా, అనగా వారందరూ కూడా పిలిచారు. వారు మేము చదవలేము అన్నారు. చూచారా, అనగా ఇక్కడ రాజులు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా? ఈ యొక్క బబులోనులో ఉన్న 3వ పాపం ఏమిటంటే, ఈ యొక్క బబులోనీయులు ప్రపంచంలో ఉన్న ప్రాముఖ్యమైన రకరకాల దేవుళ్ళకు, దేవతలకు వారు ఆలయాలు కట్టేసి, మనకున్న చరిత్ర ఆధారాల ప్రకారంగా బబులోను నగరంలోనే 953 చిన్నవి పెద్దవి రకరకాల దేవుళ్ళకు, దేవతలకు ఆలయాలు కట్టించేశారు వారు. అక్కడ ప్రాముఖ్యమైన వారు ఆరాధించిన దేవుళ్ళు నాబు అని, మార్డూక్ అని, సమాష్ అని, ఇస్టార్ట అని, అను అని రకరకాల దేవుళ్ళని, దేవతల్ని పూజించారు. నిజ దేవుని గురించి వారు విన్నప్పటికీ, తెలుసుకున్నప్పటికీ వారు ఆయన గురించి పట్టించుకోలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా? ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనము నిజ దేవుని గురించి తెలుసుకుంటున్నాం, ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవించాలా? మరొక పాపము ఈ యొక్క బబులోను నగరంలో ఉన్నది, దాని నాశనానికి దారితీసిన మరొక పాపం ఏమిటంటే, వారు బబులోనీయులు మద్యానికి బానిసలైపోయారు. ఈ బబులోను నగరం సారాకి చాలా ప్రసిద్ధి చెందింది. దానియేలు, షడ్రకు, మేషకు, అభేదనగో వారిని రాజు ముందుకు తీసుకొచ్చారు. దానియేలు, షడ్రకు, మేషకు, అభేదనగో ఈ నలుగురిని కూడా నెబుకద్నెజర్ రాజు దగ్గరికి తీసుకొస్తే రాజుగారు ఏం చెప్పారు, వీరికి నేను భుజించే ఆహారం, నేను త్రాగే సారా వీరికి ఇవ్వండి. చూచారా, అనగా సారా త్రాగటం ఇది చాలా కామన్గా ఉందన్నమాట. రాజులు, సామాన్యులు కూడా వారు సారాయి త్రాగేవారు. దాని ద్వారా వారికి చాలా ముప్పు వచ్చేసింది తర్వాత కాలంలో. రాజైన బెల్షాజర్ గారు దానియేలు గ్రంథం 5:5 ఆయన,
ఆయనతో పాటు ఆయన భార్యలు ఆయన ఉపపత్ను కూడా ఈ యొక్క మద్యాన్ని సేవించినట్లుగా సారాయి త్రాగినట్లుగా చెప్తుంది. పురుషులే కాకుండా స్త్రీలు కూడా చూచారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకోవాలి. కడవరకాల చివరి దినాల్లో ఈ యొక్క సారాయి ద్వారా పురుషులు స్త్రీలు కూడా అనేక మంది వారు శారీరకంగా ఆధ్యాత్మికంగా కూడా నశించిపోతున్నారు. దానియేలు గ్రంథం 5:4 రాజుగారు ఆయన భార్యలు ఆయన ఉపపత్నులు కూడా దేవుని మందిరానికి సంబంధించిన పరిశుద్ధపు ఆ యొక్క పాత్రలలో వారు ఈ మద్యాన్ని సేవించినట్లు ఈ సారా వారు త్రాగినట్లుగా చెప్పబడ్డాది. కనుకనే దేవుని యొక్క ఉగ్రత రాజుకొని దాని గ్రంథం 5:5 దేవుని యొక్క హస్తం వచ్చి మెనే మెనే టెకెల్ ఉపర్సనిని ఆ మాటల్ని గోడ మీద రాశారనగా దేవుని యొక్క ఉగ్రత దీనివలన వారు ఆ యొక్క సారాను త్రాగి దానిని దేవుని యొక్క పాత్రలో కూడా త్రాగటానికి తెగించారు. ప్రకటన గ్రంథం 14:8 గమనించినట్లయితే ఈ యొక్క మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను దేనివలన ఈ యొక్క మహాబబులోను ఈ లోకంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా తన వ్యభిచార మద్యాన్ని పట్టించేసింది అని చెప్పబడ్డాది. వ్యభిచార మద్యం అంటే వ్యభిచారం మద్యం కూడా దీని యొక్క అర్థం, దీనికి ఆధ్యాత్మిక అర్థం కూడా ఉన్నది. అదేమిటంటే ఈ యొక్క బబులోనులో నుంచి వచ్చిన అనేకమైన వాక్యానికి విరుద్ధమైన బోధలు ఇవన్నీ కూడా వ్యభిచార మద్యానికి పోల్చారు. కనుక బబులోను యొక్క మద్యానికి ఎంతో నిలయమైపోయింది. యిర్మీయా గ్రంథం 51:7 చూసినట్లయితే ఈ యొక్క బబులోనును దేవుడు తన చేతిలో ఒక బంగారు పాత్రగా వాడుకున్నారు అనేకమైన దేశాలని జయించడానికి. కానీ బబులోను చేసిన ఆ యొక్క సంఘటన ఏమిటంటే బబులోను ప్రపంచంలో ఉన్న ఆ దేశాలన్నింటినీ కూడా తన యొక్క మద్యంతో మత్తిల్లింప చేసేసింది. తన యొక్క మద్యంతో వారందరూ కూడా మత్తిల్లిపోయారు తన యొక్క సారాతో. కనుక బబులోన్లో ఈ యొక్క సారా త్రాగుడు ఎంతో విస్తరించిపోయింది. కనుక దేశాలన్నీ కూడా ఈ యొక్క మద్యం త్రాగి మతి స్థిమితం కోల్పోయారని చెప్పబడ్డాది యిర్మీయా గ్రంథం 51:7. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలా. ఈ యొక్క మహాబబులోను నగరం ఏ రీతిగా ఓడిపోయింది అనే విషయాన్ని ఒకసారి మనం చరిత్రను గమనించినట్లయితే మనకి చెప్పబడింది ఏమిటంటే 12 539 క్రీస్తు పూర్వం 12 539 రోజున వారికి సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పెద్ద పండగ, వారికున్న రకరకాల దేవుళ్ళకి దేవతలకు చేసే ఆ యొక్క సంవత్సరానికి జరిపే పండగ అన్నమాట. ఆ మార్డుకు నాబు రకరకాల దేవుళ్ళకి దేవతలకి చేసే ఆ పండగ. ఆ యొక్క పండగ రోజున రాజుగారు ఆ రోజులో బెల్షాజర్ గారు దానియేలు గ్రంథం 5:1 ఆయన 1,000 ఏకంగా పెద్ద విందు చేసి వారందరూ కూడా సారాయి త్రాగేశారు. ఆయనతో పాటు ఆ స్త్రీలు ఆయన యొక్క భార్యలు ఉపపత్నులు కూడా సారాయి త్రాగేశారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాల, రాజు మొదలు సామాన్యుడి వరకు కూడా ఆ పండగ పేరు మీద ఏం చేశారు, వారు మంచి ఆహారాన్ని భుజించారు, అది తప్పు కాదు. దానితో పాటు ఆ సారా తప్ప తాగేసి పడిపోయారు. అదే బబులోని యొక్క కొంప ముంచేసింది ఆ సారా. మనకి చరిత్ర చెప్పేది ఏమిటి, ఎవరు ఓడించారు ఎలా ఓడించారంటే మాదీలు పారసీకులు, ఇంగ్లీష్లో మీడ్స్ అండ్ పర్షియన్స్ అంటాం, వారి యొక్క సైన్యం ఆ దినాన వీరు పండగ చేసుకుని తప్ప తాగేస్తారని ముందుగానే పసికట్టి వారు యూఫ్రటీస్ నది బబులోను నగరం గుండా ప్రవహించేది దాని నీళ్లను ప్రక్కకు మళ్లించేసి మధ్యరాత్రికి ఆ యొక్క యూఫ్రటీస్ నది యొక్క ప్రవాహం 10-12 ఉండాలి అంత ప్రవాహం, అది మోకాళ్ళలోతుకు వెళ్ళిపోయిందని చరిత్ర చెప్తుంది. ఆ మోకాళ్ళలోతు నీరులో ఈ యొక్క శత్రు సైన్యం అంతా కూడా చక్కగా నడిచి వెళ్ళిపోయారు. ఆ యొక్క నది వైపు ఉన్న ఆ గేట్లు, నది వైపు గేట్లు పెట్టుకున్నారు ఆ నదిలోంచి నీళ్లు తెచ్చుకోవటానికి, ఆ నదిలో స్నానం చేయటానికి గేట్లు ఉన్నాయి. ఆ గేట్లు ప్రతిరోజు కూడా సాయంత్రం చీకటి పడకముందు వాటిని మూసివేసేవారు. కానీ ఆ రోజున పండగ కనుక ఆ కాపల గేటు కాపలదారులందరూ కూడా సారా తప్ప తాగేసి పడిపోయి ఆ గేట్లని మూయలేదు అని చరిత్ర చెప్తుంది. కనుక శత్రువులందరూ కూడా వారు సునాయాసంగా నదిలోంచి వచ్చేసి ఆ మెట్లు ఎక్కేసి ఆ గేట్లు మూసేసి ఉంటాయి,
వాటిని మనం ఏదో రీతిగా విరగొట్టేసి వెళ్ళిపోదామని వారు పథకం వేసుకుని వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి గేట్లన్నీ కూడా బాహాటంగా తెరుచుకొని ఉన్నాయి. వారికి ఆశ్చర్యమైపోయింది. అక్కడ కాపలదారులందరూ కూడా ఆ గేటు పక్కనే తప్ప తాగేసి పడిపోయి ఉన్నారు. అయితే వారు సునాయాసంగా లోనికి వెళ్ళిపోయారు, ఏ ఆటంకం లేకుండా. ఆ బబులోని సైన్యం కానీ సామాన్యులు కానీ ఎవరు కూడా ప్రతిఘటించలేదు వారిని. వారు పట్టణంలో ప్రవేశించినప్పుడు కానీ వారందరూ కూడా సారాయి త్రాగేసి తాగిన మైకంలో ఉండిపోయారు. అయితే తెరవబడిన గేట్లు గురించి కూడా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనంలో, నా అభిషక్తుడైన కోరెషు రాజు ఆయన యొక్క కుడిహస్తాన్ని పట్టుకుని నడిపిస్తాను, ఆయన ముందు గేట్లన్నీ కూడా తెరవబడి ఉంటాయని ముందుగానే 200 సంవత్సరాలకు ముందు ప్రవచనం చెప్పారు యెషయా ప్రవక్త గారు. అక్షరాలు అదే జరిగింది, గేట్లన్నీ కూడా తెరిచి ఉన్నవి. చూచారా ఎలా నెరవేరిందో ప్రవచనం అక్షరాల. ప్రే సోదరి సోదరులారా, యొక్క అప్పటికి రాజు బెల్షాజర్ గారు 539వ సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? నిజ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదైనా. కనుక ఈ యొక్క శత్రు సైన్యం మాదీయులు పార్సీకులు నగరంలో ప్రవేశించారు, ఎవరు వారిని ప్రతిఘటించలేదు. తిన్నగా రాజభవనానికి వెళ్ళిపోయారు, అక్కడ విందు జరుగుతుంది, ఆ రాజుని చంపేశారు. అప్పుడు క్రొత్త ప్రభుత్వం వచ్చేసింది. ఇక బబులోను నగరాన్ని అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన తన యొక్క రాజధానిగా చేసుకోవాలని పథకాలు వేశారు. కానీ 323వ సంవత్సరంలో జూన్ 3వ తారీఖున అలెగ్జాండర్ ద గ్రేట్ రాజుగారు భారతదేశాన్ని జయించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటే ఈ బబులోను నగరంలోనే చనిపోయాడు. ఆయన ఉద్దేశం, ఆయన కళ, దీన్ని తన యొక్క రాజధానిగా చేసుకోవాలని. దేవుని ప్రవచనం ఏం చెప్తుంది? ఈ నగరంలో ఎవరు కూడా నివాసం చేయరు అని చెప్పబడ్డాది. ఈ రాజుగారు హఠాత్తుగా చనిపోయారు. నెబుకద్నెజర్ రాజుగారు బబులోను పట్టణాన్ని కట్టించినప్పుడు దాని మీద ప్రతి ఇటుక మీద కూడా ఆయన పేరు ముద్ర వేయించారు, ఆ సీల్ వేయించేశారు. మన పేర్లు ఈ లోకంలో గోడల మీద ఇటుకల మీద కాదు, జీవగ్రంథంలో ఉండాలి. నెబుకద్నెజర్ రాజుగారి యొక్క రీఇన్కార్నేషన్ అంటున్నాం, అంటే ఆయన పోలికలో పుట్టిన అవతారం అని అనుకున్నాడు. నేను ఆయన అవతారాన్ని కనుక ఈ బబులోను నగరాన్ని మరలా పునర్నిర్మించి ఇక్కడి నుంచి లోకమంతని కూడా జయించేయాలనుకున్నాడు ఆయన. అందుకనే ఒక పెద్ద రాజభవనాన్ని కట్టించేశాడు 1986లో. ఆయన హఠాత్తుగా గతించిపోయారు. ప్రియ సోదరి సోదరులారా, చరిత్ర చెప్పేది ఏంటంటే ఏ రాజైతే ఈ నగరాన్ని మరలా రాజధానిగా చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా హఠాత్తుగా మరణించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క బబులోనీయులకు దేవుడు అవకాశం ఇచ్చారా నిజ దేవుని తెలుసుకోవటానికంటే? ఖచ్చితంగా ఇచ్చారు. దానియేలు, షడ్రకు, మేషకు, అభేదనగోను బబులోన్లో పెట్టారు దేవుడు. వారితో పాటు ఎహెస్కేల్ ప్రవక్తను పెట్టారు అక్కడ. దానితో పాటు వేలాది కొలది యూదులు 70 సంవత్సరాలు జీవించారు. కనుక నిజ దేవుని గురించి తెలుసుకునే అవకాశం వారందరికీ కూడా ఇవ్వబడ్డది. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనంలో, మేము ఈ యొక్క బబులోనును స్వస్థపరిచేవారం, అంటే వారికి రక్షణ వచ్చేది, కానీ వారు తిరస్కరించారని చెప్పబడ్డది. ఎహెస్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో, దేవుడు దుర్మార్గులు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, వారు మారు మనసు పొంది ఆయన తొట్టి తిరగాలన్నదే దేవుని కోరిక. ప్రియ సోదరి సోదరులారా, నెబుకద్నెజర్ రాజుగారు దేవుని తొట్టి తిరిగారు, మారు మనసు పొందారు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఆయన రక్షణ భాగ్యం పొందారు. అయితే దేవుని యొక్క వాక్యంలో ప్రవచనించబడినట్లుగా 100 సంవత్సరాల ముందే ఆ మహా బబులోను నగరం యొక్క బలమైన గోడలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? విరగొట్టబడ్డాయి. యిర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 58వ వచనంలో, దాని యొక్క బలమైన గోడలు కూల్చబడతాయని చెప్పబడ్డాది. దాని యొక్క ఎత్తైన గేట్లన్నీ కూడా అగ్నితో కాల్చబడతాయని చెప్పబడ్డది. అక్షరాల ఇది జరిగింది. మీకు సమయం ఉన్నప్పుడు ఆ యూట్యూబ్లో బబులోను గురించిన వీడియో చూడండి. ఇంగ్లీష్లో బబులోను గురించి అనేక వీడియోలు ఉన్నాయి. వారు కళ్ళ కట్టినట్లుగా చూపిస్తున్నారు ఆ యొక్క ప్రస్తుతం బబులోను నగరం యొక్క శిథిలాలు. ఒక్కసారి వాటిని గమనించండి, అక్కడ ఏమున్నాయి? ఇప్పుడు ఆ బబులోను నగరం అంతా కూడా ఒక ఎడారిలాగా, ఒక అడవిలాగా అయిపోయింది. అదంతా కూడా అక్కడ యొక్క వైల్డ్ యానిమల్స్ అంటున్నాం, అంటే అడవి జంతువులు జీవిస్తున్నాయి. అక్కడ తోడేళ్ళు, అడవి పందులు, అడవి జంతువులు, అడవి నక్కలు, రకరకాల అడవి జంతువులు జీవిస్తున్నాయి. ఒకనాడు ప్రపంచం అంతటి పరిపాలించిన రాజధాని ఏమైపోయిందో చూడండి. ఈ విషయాలు ముందుగానే యెషయా గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో 22వ వచనంలో చెప్పబడ్డది. అక్కడ అడవి జంతువులు జీవిస్తాయని, వారి యొక్క రాజభవనాల్లో పాములు నివసిస్తాయని, ఈ బబులోను నగరం సోదొమ గొమొర్రాలాగా అయిపోతుంది,
ఇంకెవ్వరు కూడా ఏ తరం వారు కూడా అక్కడ నివసించడం చెప్పబడ్డది. యిర్మీయా గ్రంథం 51:37 వచనంలో ఈ బబులోను నగరం రాళ్ల కుప్ప కింద అయిపోతుంది, దానిలో అనేకమైన సర్పాలు జీవిస్తాయి వారి యొక్క గృహాలు అని చెప్పబడ్డది. అక్కడ అరబ్బులు అనగా అక్కడ లోకల్గా ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉండే వారు కానీ గొర్రెలు కాపరు కానీ ఎవరు అక్కడికి రారు. అక్కడ వారు వచ్చి కనీసం గొర్రెలు కూడా మేపుకోరు, అక్కడ కనీసం ఒక రోజు కూడా వచ్చి వారు గుడారాన్ని కూడా వేసుకోరని యెషయా గ్రంథం 13:19-20 వచనంలో చెప్పబడేది. అక్షరాలు అది జరుగుతుంది, గొర్రెలు కాపరు కూడా వెళ్ళట్లేదు అక్కడికి. దేనికి అంటే వారికున్న ఆ నమ్మకం ఏంటంటే ఆ ప్రాంతాల్లో అక్కడ దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి అని వారి నమ్మకం. కనుక ఎవరు కూడా ఆ ప్రాంతాలకే వెళ్ళటం లేదు. ఆ బబులోను ఇంకా గోడలు శిథిలమైపోయి కానీ ఇంకా గోడలు ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ యొక్క బబులోను గోడలు కట్టిన ఆ లోన ప్రాంతం అనగా 5,500 ఎకరాల ప్రాంతం అలాగే ఎడారిగాని మిగిలిపోయి అడవి జంతువులే జీవిస్తున్నాయి. చూడండి ఈ యొక్క దృశ్యాలన్నీ కూడా, చక్కని భూమి, మంచి నీరు సదుపాయం, కనీసం ఎవరు కూడా ఆ ప్రాంతంలో వ్యవసాయం కూడా చేయడానికి వెళ్ళట్లేదు. కారణం వారందరూ కూడా భయం వేస్తుంది అక్కడికి వెళ్ళటానికి. కనుక ప్రియ సోదరి సోదరులారా, బబులోను నగరం గురించి చెప్పబడిన ప్రవచనాలు అక్షరాల 100కి 100 పాటలు నెరవేరిపోయాయి. దీని ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి? రెండవ రాకడను గూర్చి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా అక్షరాల 100కి 100 పాటలు నెరవేరుతాయి. ప్రభు త్వరలో వస్తారు, ఆయన నమ్ముకున్న వారిని పరలోకం తీసుకెళ్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభించు ప్రియ సోదరి సోదరుడ, ప్రార్థించి బబులోను గూర్చిన ఈ రెండవ ఎపిసోడ్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ర ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఏ ప్రవచనమైనా ఖచ్చితంగా అక్షరాల నెరవేరుతుంది ప్రభువా. ఇది బబులోను నగరం గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా అక్షరాల 100కి 100 పాళ్ళు నెరవేరాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఎడారి అయిపోయి ఆ యొక్క అడవి జంతువులు జీవిస్తున్నాయి. మీ రెండవ రాకడం గురించిన ప్రవచనాలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని మేము నమ్మి వాటి కొరకు ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మీరు త్వరలో వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే కృప మాకు దయచేయమని యేసుప్రభువారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ తెర మీద వచ్చే నంబర్కి దాన్ని సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మనకు ప్రార్థన బృందం ఉన్నది, మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మిమ్మల్ని సంప్రదించండి. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. ప్రతిదినం కూడా విజ్ఞాపన ప్రార్థన మేము చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించగాక వచ్చే ఎపిసోడ్లు అనగా 4 ఎపిసోడ్లో మరో ఒక నగరం గురించి మనం ధ్యానించబోతున్నాం. అంతవరకు ప్రభు కాపుదల, భద్రత, ఆయన యొక్క ఆశీర్వాదం మనందరికీ మెండుగా కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.